నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డికి నోటి దోల, దానికి మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటరు, జగన్మోహన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో, భాష మార్చుకో, భాష పద్ధతిగా మాట్లాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, ఆయన ఎందుకు అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడో ఒకసారి వినిపిస్తాను చూడండి. రిటైర్డ్ అధికారులను పక్కన పెట్టుకుని చంద్రబాబు వైసీపీ కార్యకర్తల్ని వేధిస్తున్నారని మాజీ సీఎం జగన్ చేసిన విమర్శలకు ఏబీ వెంకటేశ్వరరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మిస్టర్ జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో, మాట సరి చేసుకో అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. భాష సరి చూసుకో, ఒకసారి ప్రజల విశ్వాసం కోల్పోయినా నోరు జారినా తిరిగి వాటిని ఎన్నటికీ పొందలేనన్నారు. తెర వెనుక బాగోతాలు నడపనన్నారు. గడిచిన ఐదేళ్లలో తానంటే జగన్ చూసిన సంగతి మర్చిపోవద్దన్నారు. జగన్ మాట్లాడండి, ఎలా మాట్లాడుతున్నాడు జగన్, భాష. ఇందుకే అసలు జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. కొంతమంది తనకు అనుకూలమైన అధికారులను ఒక జట్టుగా తయారు చేశాడు. ఏబి వెంకటేశ్వరరావు అని ఒకడు, ఒకడు ఆర్పి ఠాకూర్ అని ఇంకోడు, ఇంకోడు యోగానంద్ అని ఇంకోడు, రిటైర్డ్ ఆఫీసర్లు. వాళ్ళెవరిని జట్టుగా తయారు చేశాడు? వాళ్ళకున్న కూర్చోబెట్టుకుంటున్నాడు. వీళ్ళందరూ చేసేది ఏంటి, జిల్లాలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరు చంద్రబాబు మీద వేదికలు పెట్టి వేదికల పైన గట్టిగా నిలదీస్తున్నారో, వారి పేర్లను టీడీపీ పార్టీ వర్గాల నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వీళ్ళంతా సేకరిస్తారు. రిటైర్ అయిపోయినా బాస్ చూడండి, ఏబి వెంకటేశ్వరరావు ఒకడు, ఆర్పి ఠాగూర్ ఐపీఎస్లు, రిటైర్డ్ ఐపీఎస్లు ఇంకొకడు, ఏంటాడు ముఖ్యమంత్రి అయినా, ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి, ఏంటా భాష? 60 ఏళ్ల సర్వీసులో ఒక చిన్న రిమార్క్ లేని ఆఫీసర్ని పట్టుకొని ఈ రకంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక్కసారి సీఎంగా చేసావు, నీకు ఎన్ని రిమార్కులు ఉన్నాయో చూడు, ఎన్ని కేసులు ఉన్నాయో చూడు. నువ్వు జైల్లో ఖైదీవి. ఏబి వెంకటేశ్వరరావు గారు, ఆయన గనక నిజంగా సర్వీసులో ఉన్నట్టయితే నీ పరిస్థితి ఎట్టుండేదో చూసుకో ఒకసారి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని ఎందుకని నానా రకాలుగా 5 ఏళ్ళకి ఇబ్బంది పెట్టావు? అలాంటి వాళ్ళు ఉంటే నువ్వు చేసే అరాచకాలకు అడ్డుదగులుతారని. ఏపి వెంకటేశ్వరరావు నిజంగా అవినీతి పరుడే గనక అయ్యుంటే జగన్మోహన్ రెడ్డికి సలాం కొట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర బోల్డ్ డబ్బు తీసుకునేవాడు, అందరు పోలీస్ ఆఫీసర్లు తీసుకుని. నిజంగా అతను అవినీతి పరుడు అయినట్లయితే అతని మీద ఒక కేసన్నా నమోదు అవ్వాలిగా? అవ్వాలిగా. అయిందా చెప్పండి, ఒక కేసు నమోదు అయిందా? నీ నెంబర్ 6093, మరి ఆ ఏబివి సార్ది నెంబర్ చెప్పు. నిన్నగాక మొన్న అమెరికన్ కోర్టులో 1750 కోట్లు లంచం తిన్నాడని చార్జ్ షీట్ లో తెచ్చుకున్న నీ కేసుల గురించి మళ్ళీ పేరు నాని గారి చేత మాట్లాడతావు. నీ బతికేందో TV9లో వేస్తున్నారు చూడు ఒకసారి. నీ ఛానల్లో, నీ ఛానల్లో చెప్తున్నారా? ఇప్పుడు నేను తీసుకెళ్తారా తీసుకెళ్లరా అని చెప్పి TV9 వాళ్ళని అడుగు, వాళ్ళ డిబేట్ లో కూర్చోండిరా. ఇప్పుడు పేరు నాని గారి పంపించమనండి TV9 డిబేట్ కి. ఆ TV9 డిబేట్ కి వెళ్ళమని చెప్పండి. నువ్వే ABN కి, మహాన్యూస్ కి, లేకపోతే TV5 కి రావాల్సిన అవసరం లా. నువ్వు TV9 కి వెళ్ళు, లేకపోతే ఇంటర్నేషనల్ ఛానల్ ఏ ఛానల్ కైనా వెళ్ళండి. పేరుని నాని సెక్కిని పట్టుకుని సిక్కి అంటున్నాడు. ఆడు సెక్కి అంటాం కూడా రాదు. ఆడు ఇంటర్నేషనల్ ఛానల్లో ఆడు మీరు ఇందాక చెప్పారు, ఆడు ఏం చదివాడు? ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ తో స్టాప్ చేసి వచ్చాడని చెప్తున్నారు. ఆడు ఆడెళ్ళి ఇంటర్నేషనల్ ఛానల్లో ఏంటి మాట్లాడేది, జగన్మోహన్ రెడ్డిని మాట్లాడమంటేనే ఇట్స్ ఎ వెరీ లెంగ్తీ క్వశ్చన్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆ TV9లో కూర్చుంటే మీ బతుకంతా చెప్తారు గారా, మీరేందో మీ బతుకేందో. క్లియర్ గా చెప్పారు TV9లో ఏ రోజు ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇచ్చాడు అనేది. ఒక గౌతమ్ అదానీ వాళ్ళ బంధువు ఫోన్ సీజ్ చేశారంట, అందులో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయంట డాక్యుమెంట్ రూపంలో, ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇచ్చారు అనేది అక్కడ అడ్డంగా దొరికాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఫోన్ అమెరికన్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు దొరికింది, ఆ ఫోన్ సీజ్ చేశారు దాన్ని FBI వాళ్ళు. ఇంకా వాళ్ళేం పిచ్చి పిచ్చిగా పెట్టలేదు, చార్జ్ షీట్ లో ఆషామాషిగా పెట్టిన ఎవరితారం కాదు. ఈయన కాపాడటం, తండ్రి మీద కేసు పెట్టావు, తల్లి మీద చెల్లి మీద కేసు పెట్టావు, చెల్లెలకి అక్రమ సంబంధాలు అంటగడుతున్నావు. నువ్వు ఒక అన్నవి, నువ్వు ఒక కొడుకువి, నువ్వు ఒక CMV,
ఆ భాష మళ్ళీ ఐపీఎస్ అధికారులని ఏనాడన్నా చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడారా? విలువ తక్కువగా వాళ్ళని మాట్లాడటం కానీ వాళ్ళని అవమానించడం కానీ ఏ రోజన్నా చూసారా మీరు? చంద్రబాబు నాయుడు గారు ఆడొకడు, ఈడొకడు, ఏబి వెంకటేశ్వరరావు ఒకడు, ఆర్పి ఠాకూర్ ఇంకొకడు, ఏంటండి ఆ భాష? ఒక మాజీ ముఖ్యమంత్రి అన్న జగన్మోహన్ రెడ్డి. నీ బతికేందుకు తెలుసుకొని మీ నాన్న నిన్ను అందుకనే బెంగళూరులో వదిలిపెట్టింది. ఇప్పుడు ఈ అధికారుల్ని ఆడొకడు ఈడొకడు అనే మాటలు ఏంటంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది, చిన్నప్పుడు స్కూల్ టీచర్స్ ని కొట్టారని చెప్పి ఈయన క్లాస్మేట్ ఒక ఆయన చెప్పాడు. ఎందుకు? హైదరాబాద్ లోనే కదా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ టీచర్స్ ని కొట్టారని సీనియర్స్ చెప్తారు. అది నిజమే అనిపిస్తుంది నాకు. అధికారులు అంటేనే ఇంత నీచంగా మాట్లాడతాడు ఐపీఎస్ అధికారుల్ని. స్కూల్ టీచర్ ని కొట్టాడంటే తప్పేం లేదు, క్లాస్ ఎగ్జామ్స్ ఏమన్నా స్కూల్లో రాపిచ్చారనుకున్నారు ఆయన్ని, దూరంగా స్కూల్ కి దూరంగా. టెన్త్ ఫస్ట్, ఇంటర్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్ ఎవరికి చెప్తారు? అది కాదండి, ఇలా పేపర్లు దొంగతనం చేసిన వాడు స్కూల్ ఎగ్జామ్స్ ఏమో ఇంకో టీచర్ని పెట్టి రాయించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి క్లాస్మేటే చెప్పాడు ఒక సందర్భంలో. సో ఇటువంటి వ్యక్తి వచ్చి ఐపీఎస్ అధికారులను ఏంటంటే మాట్లాడు. జగన్ ఉండి ఉంటే చెప్పు, అమెరికాలో పోలీసులకి ఎఫ్బిఐ వాళ్ళకి చెప్పు. ఒక దొంగ వచ్చి పోలీస్ అధికారులని ఆడు ఈడు అంటాం ఏంటండి ఒక దొంగ? రేపు ఎఫ్బిఐలను కూడా ఇదే మాట అన్ను. ఆడొకడు ఎఫ్బిఐ ఆఫీసరు, ఈడొకడు అమెరికన్ కోర్టులో కేసులు వేసిన వాళ్ళని ఆడొకడు ఈడొకడు అంటే ముద్ది చెరగొట్టి లాగు కిందకి లాగి ముద్ది అంతా వాతలు పెట్టి లోపల వేస్తారండి. ఇష్టం వచ్చినట్టు ఒక్కసారి అధికారం ఇచ్చినందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అనే సంగతి కూడా మర్చిపోయాడా? ఆడొకడు ఈడొకడు ఐపీఎస్ని పట్టుకొని ఐపీఎస్ అధికారుల సంఘంలో ఐపీఎస్ అధికారుల సంఘం ఏమైందండి? ఇదివరకు ప్రతి దానికి బాబు గారి మీద ఇంత ఎత్తులు లేచేవాళ్ళు, ఇప్పుడు ఒక్కడ మాట్లాడ్డా? ఇప్పుడు ఏంది మాట్లాడేది? జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తిన్నారా వీళ్ళంతా అధికారులంతా? ఏ ఐపీఎస్ అందరి మీద కేసులు నమోదు అవుతున్నాయి కానీ గత 5 సంవత్సరాలుగా చేసిన అరాచకాలకి. ఐపీఎస్ అధికారుల సంఘానికి ప్రెసిడెంట్లు ఉండేవాళ్ళు, ఆ పనికి మాలిన వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారిని ఇంత ఎత్తులు లేచేవాళ్ళు. ఏమన్నా చిన్న మాట మాట్లాడితే ఇటు డైరెక్ట్ గా వాళ్ళని పేర్లు పెట్టి ఆడొకడు ఈడొకడు అంటే కనీసం వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఐపీఎస్ అధికారుల సంఘం. తిన్నారు కండి, జగన్మోహన్ రెడ్డి సొమ్ము తిన్నారు కదా చాలా మంది. ఇప్పుడు సొల్లు గార్చుకుంటున్నారు, ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు నీతిగా పనిచేసే అలాంటి వాళ్ళని కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మొన్న తిరుపతి ఎస్పీని కానీ ఆయన ఎవరు, ఆయన పేరు ఇది సప్త సముద్రాల అవతల ఉన్న కూడా తీసుకుని వస్తా. ఇప్పుడు సముద్రాల అవతల ఉన్న సేమ్ అదే డైలాగ్ ఇప్పుడు అమెరికా వాళ్ళు చెప్తున్నారు, నువ్వు ఎక్కడన్నా ఉండు, సప్త సముద్రాల అవతల ఉన్నా నేను నీడ్చుకొస్తా, నేను తీసుకెళ్లిపోతారు. ఇక్కడ వాళ్ళ ఎవరు పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, అన్ని నమోదైనవి. ఇప్పుడు అమెరికన్ కోర్టులో కేసులు ఉన్నాడు, ఇక్కడ వచ్చి ఐఏపీఎస్ ఆఫీసర్స్ ని 10th పేపర్లు దొంగిలించినాడు. డిగ్రీ చదివానని చెప్తాడు, ఎక్కడ చదివిందో చూపించడు, సర్టిఫికెట్లు చూపించడు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అంటాడు, ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడు, హిందీ అసలు మాట్లాడు, హిందీ అసలు రాదు, హిందీ అసలు మాట్లాడండి, ఆడు హిందీ మాట్లాడితే బండపోతుంది. కొంతమంది వాడు వచ్చి ఐపీఎస్ అధికారుల్ని ఆడు వీడు, వాడు వీడు, వీడు ఒకడు ఇంకొకడు, ఆర్పి ఠాకూర్ గారిని, ఏబి వెంకటేశ్వరరావు గారిని, ఇదొకడు ఉన్నాడు ఏబి వెంకటేశ్వరరావు, వీడొకడు, ఆర్పి ఠాకూర్ ఆడొకడు ఇంకొకడు ఉన్నాడు, ఏంటి భాష జగన్ రెడ్డి? ఇంకా అది ఇంక చెప్పే ఎవరి మాట వినండి, ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఇంకా అంతా అర్థమైపోయింది. ముఖ్యమంత్రిని అనుకుంటున్నాడా ఇప్పటికి? ఆఫ్టర్ ఆల్ ఏబి వెంకటేశ్వరరావు గారి ముందు, ఒక ఐపీఎస్ అధికారుల ముందు, ఆర్పి ఠాకూర్ గారి ముందు, ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే, అసెంబ్లీకి కూడా రాని ఒక పిరికి పంద పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దృష్టిలో వాళ్ళ పట్టుకుని ఆడు వీడు ఎలక్షన్ లో నిలబడి వాకౌట్ చేసేది ఏందండి? అది కాదు, అసలు పెద్దిరెడ్డిని నిలబెట్టాడు పిఎస్సి చైర్మన్ పోస్ట్. ఓట్లు వేయాల్సిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు, ఆ 11 మందిలో జగన్మోహన్ రెడ్డి ఒకడు, ఓట్లు 11 మంది ఓట్లు వేయాలి ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి లేడు, వెళ్ళిపోయాడు. బెంగళూరు నుంచి చేయొచ్చా ఓటు? అవ్వదుగా, కుదరదా, బ్యాలెట్లు వేయాలి కదా, బ్యాలెట్లు వేయాలి. చంద్రబాబు నాయుడు గారు నిన్న పద్ధతిగా దగ్గరుండి ఆయన ఓటు వేశాడు. జగన్మోహన్ రెడ్డి ఏడి ఏడి ప్రతిపక్ష పదవి ఎందుకు అడుగుతున్నాడు? ప్రతిపక్ష హోదా పదవి ఎందుకు అడుగుతున్నాడు? ఎలా అడుగుతాడు? ఏం చూసి ఇస్తారు వాడికి? ఏం చూసి ఇవ్వాలి? అసెంబ్లీలో ఉంటున్నాడా? అండి ప్రతిపక్ష హోదా ఇయ్యాలంట, 11 సీట్లు వచ్చిన వాడికి ప్రతిపక్ష హోదా ఇచ్చామనుకోండి,
సీఎం సీటు కూడా అడుగుతాడు. తన పార్టీ అభ్యర్థికి తను ఓటేయడు అసెంబ్లీలో. ఒరే అసలు నువ్వు గెలిపించుకోవాలి, అతన్ని నిలబెట్టిన వ్యక్తి నువ్వు, కానీ నువ్వు ఓటేయకుండా వెళ్ళిపోయేది ఏంది అన్న? నిన్ను నేను గెలిపిస్తా అని చెప్పి నిలబెట్టాడు పెద్దిరెడ్డిని. నిన్ను నేను గెలిపించుకుంటా అన్నా, నువ్వు నిలబడి అన్నా అని. సిద్ధమా, మీకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో విన్నారా? ఐఏఎస్ ఐపీఎస్ని అన్నా అన్న మనం ఇలాగే పనిచేద్దాం అన్నా, మనం ఇలాగే పనిచేయాలన్నా అని అన్నా అన్నా అనేవాడు. ఐఏఎస్ని ఐపీఎస్ని అందరినీ, కలెక్టర్స్ని సిఎస్ని ఆ తర్వాత చూపించాడండి బొమ్మ ఒక్కొక్కరికి. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కూడా అన్నా అన్నా అన్న నువ్వు ఉండాలి. ఎంతమంది ఐఏఎస్ లోపలికి వెళ్తున్నారు, ఎంతమంది ఐపీఎస్ లోపలికి వెళ్తున్నారు, ఎంతమంది సిఐడి అధికారులు లోపలికి వెళ్తున్నారు? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు దండం పెట్టేసుకున్నారు దేవుడికి, నన్ను బతికించేసావు, నన్ను బయటకు పంపించి రిటైర్ అయిపోయాను, లేదా నేను కూడా జైలు పాలు అయిపోయాండి. ఆయన సిఎస్గా చేశాడు జగన్ కింద, స్టీల్ ప్యాంట్ మొత్తాన్ని అమ్మేసి ఆయనతోనే చెప్పాడు. ఆయన చిలక ఎగిరిపోయిందండి ఈ మాట అనగానే, స్టీల్ ప్లాంట్ అమ్మేసి మొత్తం అదంతా తీసేసి రాజధానికి కడదామన్నారు. వేల ఎకరాలు స్టీల్ ప్లాంట్కి ఇస్తే అవి మొత్తం తీసేసి రాజధాని కడతావా? ఆ మాట ఎల్వి సుబ్రహ్మణ్యం గారి అంటే ఆయనకి చిలక ఎగిరిపోయిందండి ఒక్కసారి. ఏంట్రా బాబు, వీడి దగ్గర మనం ఇంక సీఎస్గా చేయకూడదు, మనల్ని కూడా ఇరికించేస్తాడు, మొత్తం వీడితో పాటు నేను కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి రిటైర్మెంట్ పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన. అసలు ఉన్నతాధికారుల మొత్తాన్ని లోపలికి పంపించే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉందండి. అదేందుకు ఇదేందుకు అంతా ఏం చెప్పడమే, కానీ వాళ్ళకి చెప్పేది ఏమీ ఉండదు. ఇక ఏదైనా కానీ ఏపీ వెంకటేశ్వర గారు జగన్మోహన్ రెడ్డికి సరైన రంకుమొగుడు అండి ఆయన. ఆయన ఇచ్చిన కౌంటరు నిన్న ట్వీట్లు వేశారు, రెండు ట్వీట్లు వేశారు. నోరు కుట్టేస్తాను ఇది, నోరు పిచ్చి వాగుడు వాగమాక, నువ్వు పద్ధతి మార్చుకో, నీ భాష మార్చుకో, ఆడు ఈడు ఇంకొకడు అని ఐపీఎస్ని నువ్వు ఒక దొంగవి, నువ్వు ఐపీఎస్ని పట్టుకొని నువ్వు ఆడు ఈడు ఇంకొకడు అంటావేంటి, నువ్వు ఒక దొంగవరా, నువ్వేంట్రా మాతో మమ్మల్ని ఆడు ఈడు అంటావు అని చెప్పి ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నిన్న. లేదండి, ఎఫ్ఐ వాళ్ళ చేత తన్నులు తినే రాత ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఓకే, పేరు నాని అంటున్నాడు, ఎందుకు అరెస్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డిని? అరెస్ట్ చేస్తే మోడీ గారిని కేంద్ర మంత్రిని. లేదు ఇంకొన్నాళ్ళు సాగదీస్తారు. బాబాయ్ కేసులో సాగదీశారు చూడు, కోడికత్తి కేసులో సాగదీశారు చూడు, గులకరాయి కేసులు, గంజాయి కేసులు, ఇసుక మాఫియా, కల్తీ మద్యం, భూదందాలు, మరి ఇన్ని పెట్టుకొని ఎడ మేనేజ్ చేసినట్టు చేద్దాం అనుకుంటున్నావా ఏంది? మరి కేసులు అన్ని ఉన్నాయని ఎంతసేపు సోది చెప్పాడు కదా, పేరు నాని ఉన్నారు కదా మీరు, 1750 కోట్లు తీసుకోలేదు అని ఒక్క మాట అన్నాడప్ప. 1750 కోట్లు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డికి, అసలు ఇవ్వలేదు అనే మాట ఒక్క మాట అన్నాడు. శివరాజన్ నిన్న ఏం చెప్పాడు, చిల్లర్రా అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పారు కదా. ఇదే పేరు నాని గారు మీకు గుర్తుందా, మొన్న పందికొవ్వు విషయంలో, లడ్డు విషయంలో ప్రెస్ మీట్ పెట్టి పందికొవ్వు కలపలేదు అనే మాట తప్ప ఆడ మిగతా చోది అంతా మాట్లాడతాడు. మళ్ళీ సేమ్ బీన్స్ అంటాడు, వంకాయలు అంటాడు, బెండకాయలు అంటాడు, క్యారెట్లు అంటాడు, కాకరకాయలు అంటాడు, అన్నీ చెప్తాడు. కానీ లడ్డూలో పందికొవ్వు కలపలేదు అనే మాట తప్ప అన్నీ మాట్లాడాడు. ఎందుకు సిట్టు విచారణ ఒకవైపు జరుగుతూనే ఉంది కదా, ఎప్పుడు అన్న ఇక అన్నయ్యని ఇండియాలో జైలుకు తీసుకెళ్దామా లేదంటే అమెరికాలో జైలు, అమెరికాలో జైలు బ్రహ్మాండంగా ఉంటాయి అంట. అసలు పేరు నాని మీదే విచారణలు జరుగుతున్నాయి ఇప్పుడు, మొత్తం అంతా ఎంక్వైరీ జరుగుతుంది. పూర్తిగా వచ్చింది ఆ దశ, బందరు పోర్టు భూములు ఎన్ని కొట్టేశాడు, ఎలా కొట్టేశాడు, దాదాపు 450 ఎకరాలు పోర్టు భూములు కొట్టేశాడు బినామీల పేర్లతో, అదంతా మొత్తం ఫైల్ సిద్ధం అవుతుంది. ఇప్పుడు పేరు నానిని కూడా కొడాల నాని, వల్లభనేని వంశీతో పాటు అదే జైల్లో తోస్తారు, అదే బ్లాక్లో ముగ్గురిని ఒకే దీంట్లో పెడతారు. ఇక అందరు లోపల పోయేవాళ్ళే, ఇక రోజాని కూడా ఆడుదాం ఆంధ్రాలో భాగంగా ఇప్పుడు శాప్ చైర్మన్ కొత్తగా వచ్చారు చూడండి, కేసు పెడతాం అంటున్నారు. అది మళ్ళీ ఇది ఉంది కదా మొన్న బయట, తిరుమల టికెట్లు 1,080 కోట్లు అందరు జైలుకి వెళ్ళే బ్యాచ్ అండి. జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉందంతా దొంగ బ్యాచ్. మీకు విచిత్రం ఏంటంటే ఈ దొంగతనాలు చేసిన వాళ్ళే ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇంకెవడు మాట్లాడట్లా. 1,000 కోట్లు దోచుకొని దొంగతనాలు ఎవరెవరైతే చేశారో జగన్మోహన్ రెడ్డితో పాటు,
వాళ్ళే ప్రెస్ మీట్ల దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. చూడండి, ఐపీఎస్ అరెస్ట్ అవుతున్నారా, కేసులు నమోదైందా, ఎఫ్ఐఆర్ నమోదైంది ఐపీఎస్ మీద అయింది. ఇప్పుడు ఐఏఎస్ శ్రీలక్ష్మి ఉంది మచిలీపట్నం, 15 ఎకరాలు కబ్జా చేసి వాళ్ళ నాన్నగారి విగ్రహం కట్టి ఆమె కూడా లోపలికి వెళ్ళింది. సిఐడి అధికారి సునీల్ 15 ఎకరాలు కబ్జా చేయటం కాదు, పార్కులో 15 ఎకరాలు పార్కులో వాళ్ళ నాన్నగారి విగ్రహం పెట్టించేసింది ప్రభుత్వ సొమ్ముతో. 6 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ముతో వాళ్ళ నాన్నగారి విగ్రహం పెట్టించింది. చూడండి, విజయపాల్ కావచ్చు, సునీల్ కావచ్చు, మరి సంజయ్ కావచ్చు, సంజయ్ మీద బోల్డ్ కేసులు, సిఐడి సంజయ్ మీద దొంగతనాల కేసులు, వీళ్ళే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకేమన్నా అంటే దళిత కార్డు అంటున్నారు, ప్రతి ఒక్కడు దళిత కార్డు. ఓకే అండి, ఏదన్నా కానీ ఏపీ వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డికి రంకుమొగుడు సరైన వార్నింగ్ ఇచ్చారని చెప్పి నిన్న మీడియా వర్గాలు, పోలీస్ వర్గాలు కూడా అంటున్నారు, కింది స్థాయి అధికారులు అందరూ అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి సరైన మొగుడు అంటే ఏపీ వెంకటేశ్వరరావు గారే, కరెక్ట్ సమాధానం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి, మిగతా వాడికి ఎవరికి మాట్లాడే దమ్ము కూడా ఎవరికి లేదు అని చెప్పి నిన్న చాలా మంది దగ్గర నుంచి మెసేజ్లు వచ్చినాయండి. ఓకే అండి, వివరాలు వచ్చినాక మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి.